నమస్కారం, సీకేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. మదనపల్లెలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా. స్థలాన్ని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. కాణిపాకం ఆలయ చైర్మన్ పదవి ఉభయదారులకే ఇస్తాం, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. సోమవారం నుంచి శ్రీకాళహస్తి ముక్కంటీశ్వర స్వామి దర్శన భాగ్యం, ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రభంజనం, అభినందనలు ప్రకటించిన యాజమాన్యాలు. ఈనాటి వార్తల్లోని వివరాలు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మదనపల్లెలో వైద్య కళాశాల ఏర్పాటుకు అనువైన స్థలం నిమిత్తం మూడు ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం మంత్రులతో కలిసి వారు స్థలాన్ని పరిశీలన చేశారు. పర్యటనలో భాగంగా తొలుత మదనపల్లి మండలం పోతపోలు పంచాయతీ శానిటోరియం ఆరోగ్యవరం వెంకటప్పకోట కంపోస్ట్ యార్డు వద్ద గల స్థలాన్ని, నిమ్మనపల్లి మండలం రాచివేటి వారిపల్లి వద్ద గల స్థలాన్ని పరిశీలించారు. పరిశీలనలో భాగంగా ఆ ప్రాంతం రోగుల త్రాగునీటి వసతి, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మంత్రులకు వివరించారు. మెడికల్ కళాశాల ఏర్పాటు అనంతరం అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మదనపల్లెలో అనువుగా ఉన్న మూడు ప్రాంతాలను పరిశీలించామని, ఈ ప్రాంతాలు కాకుండా అదనంగా స్థలం ఉన్నట్లయితే అందుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశించడం జరిగిందని తెలిపారు. నివేదిక అందిన వెంటనే ఆగస్టులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మదనపల్లి లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య సేవలు అందక ఏ ఒక్కరూ మరణించకూడదనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన ఈ బృహత్ కార్యాన్ని అన్ని శాఖలు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. అంటే ఆసుపత్రులకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా కేవలం నగరాల్లోనూ పట్టణాల్లోనూ మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలో కూడా విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా గ్రామ స్థాయిలో ఏ అర్ధరాత్రిలో లేకపోతే మారుమూల ప్రాంతాల్లోనూ ఏ సమయంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆరోగ్యపరంగా అక్కడ అందుబాటులోకి ఒక ఆరోగ్య వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,000 విలేజ్ క్లినిక్లు ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఏర్పాటు చేస్తే మన ప్రాంతానికి సంబంధించి, మన జిల్లాకు సంబంధించి దాదాపుగా 417 విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ విలేజ్ క్లినిక్లు అన్నీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించి స్థల సేకరణ అవసరమైనటువంటి ప్రాంతాల్లో స్థల సేకరణ చేయటం, ఇప్పటివరకు ఏదైనా అక్కడ భవనాలు అందుబాటులో ఉంటే ఆ భవనాల్లో కూడా దానికి సంబంధించి విలేజ్ క్లినిక్ ఏర్పాటుకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. విలేజ్ క్లినిక్ వ్యవస్థకు సంబంధించి కూడా అక్కడ ప్రతి గ్రామ సచివాలయ పరిధిలోనూ కూడా విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయడంతో ఉభయదారుల వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని, 14 గ్రామస్తుల ఉభయదారులకే కాణిపాకం చైర్మన్ పదవి ఇస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పేర్కొన్నారు. కాణిపాకం ఉన్నత పాఠశాల యందు ఏర్పాటు చేసిన ఉభయదారుల సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాణిపాకం ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాణిపాక ఆలయాన్ని గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కాణిపాక అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాణిపాకం అభివృద్ధి విషయమై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి కూడా మాట్లాడడం జరిగిందని పేర్కొన్నారు. కాణిపాకం ఆలయం అభివృద్ధిలో భాగంగా భక్తులకు అందించవలసిన వసతులపైన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి తనవంతు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం జరిగిన ఉభయదారుల సమావేశంలో చంద్రప్రభ వాహనదారుల సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఉభయదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 14 గ్రామస్తుల ఉభయదారులు పాల్గొన్నారు. జైలు పెట్టచ్చు, చిన్నోళ్ళు చాలా మంది ఉన్నారు, లక్ష తిన్నలు ఉన్నారు ఇక్కడ. అది లేకుండా మంచి అభివృద్ధి చేసే ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. ఎక్కడైనా ఎంతో మంది ఇక్కడ దేవుడు తిరుగుతున్నారు, ఎన్నో మంది పోతే ఏం లేకుండా పోయినారు. నేను నీతికి నిజాతికి వచ్చిన ఇక్కడ చేస్తామని మీరు కోపర్ట్ చేయండి. నేనేమి ఇక్కడ ఏమి గతి లేకుండా మేము ఇక్కడ వచ్చి వెళ్ళాలి నాకు కాదు. మీ కుటుంబం బాగుండాలా, మీరు బాగుండాలని చెప్పేసి నేను ఆలోస్తున్నాను అనమాట. 14 గ్రామములు బాగుండాలా? ఈరోజు ఎన్ని మంది ఇక్కడ బాగుతున్నారు, ఎన్ని మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. ఈ కాణిపాక దేవస్థం లేదంటే మీరు ఎక్కడ ఇక్కడ కూర్చొని జాగాలు మీకు లేదు. ఇక్కడ కాణిపాక దేవస్థంలోనే మీరందరూ బాగున్నారు, ఎన్నో మంది గుడి దగ్గర మీరు బతుకుతున్నారు, ఎన్నో అంగుళ్ళు పెట్టుకున్నారు, ఎన్నో మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
నిన్నంత కూడా ఆలోచించుకోండి. ఇక్కడ ఎవరు ఎక్కడ ఏమింటో కూడా ఇక్కడ ఉండే వాళ్ళకే మీకే. ముక్కంటేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి దర్శనానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీన స్వామివారి దర్శన భాగ్యం కలిగించాల్సి ఉన్న ఆలయంలో ఓ అర్చకునికి కరోనా సోకడంతో ఆలయ అధికారులు స్వామివారి దర్శనాన్ని వాయిదా వేశారు. ఇక తాజాగా సోమవారం నుంచి ముక్కంటేశ్వరుని దర్శన భాగ్యం కల్పించినట్లు ఈవో చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆలయ పరిపాలనా భవనంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈవో మాట్లాడారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి సూచనలు జాగ్రత్తలు పాటించాలన్న విషయాన్ని మీడియా ద్వారా వివరించారు. సోమవారం ఆలయ సిబ్బంది మీడియా ప్రతినిధులకు మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. ఎల్లుండి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. బుధవారం రోజున రాష్ట్రాల నుంచి భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. లడ్డూ పులిహోర ప్రసాదాల విక్రయం యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు. తలనీలాల సమర్పణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన చురుకులకు పీఈపి సెట్టు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామి దర్శన భాగ్యం ఉంటుందన్నారు. సోమవారం నుంచి తెరుచుకున్న శ్రీకాళహస్తి ఆలయానికి ఏ రాష్ట్రాల నుంచి అయినా భక్తులు దర్శనానికి రావచ్చని ఈవో పేర్కొన్నారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తుల ఆధార్ ఖచ్చితంగా తీసుకురావాలన్నారు. స్వామివారి దర్శనార్థం గంటకు 300 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. అభిషేకాలు, ఉచిత ప్రసాదాలు, శఠగోపాలు, హారతులు, అంతరాలయ దర్శనాలు, ఆశీర్వచనాలు రద్దు చేసినట్లు తెలిపారు. రాహుకేతు పూజలు యథావిధిగా జరుగుతుందన్నారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలకు ఆలయ ప్రవేశం లేదన్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో మరోసారి ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించి టౌన్ ఫస్ట్ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అభినందనలను ప్రకటించారు. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో స్థానిక విజయం జూనియర్ కళాశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారని విజయం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎం తేజమూర్తి తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీఎస్ రాహుల్ 470 మార్కులు గాను 460 మార్కులు, ఎంఈసీ నందుకే ప్రగతి 500 మార్కులకి 485 మార్కులు, బైపీసీలో పి హిమబిందు 406 మార్కులు, సిఎస్ల శైలేష్ యాదవ్ 457 మార్కులు సాధించారన్నారు. 450 మార్కులు అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 22 మంది ఉన్నారన్నారు. 400 మరియు అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 76 మంది అన్నారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన వారు ఎంపీసీ నందు పి నిహారిక 9.94 జీపీఏ పాయింట్లు, ఎంఈసీ నందు ఎన్ త్రివేణి 10 జీపీఏ పాయింట్లు, ఈ జయకృష్ణ 10 జీపీఏ పాయింట్లు, బైపీసీ నందు జి శ్రేయ 9.95 జీపీఏ పాయింట్లు, సిఈసీ నందు బాల ప్రణయ్ 9.90 జీపీఏ పాయింట్లు సాధించారన్నారు. 9.5 జీపీఏ అంతకన్నా ఎక్కువ సాధించిన విద్యార్థులు 47 మంది, 9 జీపీఏ అంతకన్నా ఎక్కువ సాధించిన విద్యార్థులు 105 మంది ఉన్నారన్నారు. అంతేకాకుండా 450 మంది విద్యార్థులు ఏ గ్రేడు సాధించారని ఆయన తెలిపారు. ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి తమ కళాశాలలు అనుసరించే ఉన్నతమైన విద్యా ప్రమాణాలు బోధనా ప్రణాళిక కారణమని తేజమూర్తి అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విజయం అకాడమిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం శైలజామూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ ఎం జీవరత్ నాయుడు, అధ్యాపక బృందం అభినందించారు. శుక్రవారం విడుదల చేసిన జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాలలో శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారని కళాశాల కరస్పాండెంట్ ఎం ప్రకాష్ చంద్రారెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో టి హరిప్రియ 10 జీపీఏ పాయింట్లు సాధించి టౌన్ ఫస్ట్ సాధించిందన్నారు. బైపీసీ విభాగంలో ఎన్ ఈషా 9.95 పాయింట్లు సాధించారన్నారు. జి మానస 9.95 పాయింట్లతో టౌన్ ఫస్ట్ సాధించారన్నారు. అలాగే సీనియర్ సిఈసీ విభాగంలో ఏ లిఖిత 10 జీపీఏ పాయింట్లు సాధించి టౌన్ ఫస్ట్ సాధించారని తెలిపారు. సీనియర్ ఎంపీసీలో టి హరిప్రియ 10 జీపీఏ పాయింట్లు, ఈ చరిత్రప్రియ 9.94 పాయింట్లు, పి పవిత్ర 9.88, జి శ్రావణి 9.88, కేజీ ఉష 9.88, టి పల్లవి 9.82, ఎస్కే వసీమ 9.82, బైపీసీ నందు ఎన్ ఈషా 9.95 జీపీఏ పాయింట్లు, జి మానస 9.95 జీపీఏ పాయింట్లు సాధించారన్నారు. సిఈసిలో ఏ లిఖిత 10 జీపీఏ పాయింట్లు, ఇందుప్రియ 9.9, బి హర్షిత 9.8, ఎంఈసీ నందు హిందూజ 9.5 పాయింట్లు సాధించారన్నారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులు గాను ఎం కరిష్మా 460 మార్కులు సాధించారని, ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. టి కవిత 446 మార్కులు, పి జాహ్నవి 441 సాధించారన్నారు. బైపీసీ విభాగంలో సి చంద్రలేఖ 416, యక్షిత 412, ఆర్ జ్యోతిక 411, రూపశ్రీ 410 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీ విభాగంలో ఆర్ వింధ్య 444 మార్కులు సాధించారన్నారు. శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కెసి మధుమూర్తి మాట్లాడుతూ
జూనియర్ ఇంటర్లో 51 మంది 400 మార్కులు పైగా సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఫలితాలలో 10 పాయింట్లకు గాను 9 పాయింట్లు పైగా 62 మంది సాధించారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కేవి రాజు, ఏవో గోపి, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా శ్రీదేవ్ వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో టి హరిప్రియ 10 పాయింట్స్ సాధించి టౌన్ ఫస్ట్ సాధించింది. అలాగే బైపీసీ విభాగంలో ఈషా మరియు మాసల్ ఇద్దరు కూడా 10 పాయింట్స్ కాను 9.95 సాధించి టౌన్ ఫస్ట్ సాధించారు. అలాగే సిఈసీ విభాగంలో కూడా ఏ లిఖిత అనే అమ్మాయి 10 పాయింట్స్ సాధించి టౌన్ ఫస్ట్ సాధించింది. సీనియర్ ఎంపీసీ విభాగంలో హరిప్రియ 10, చరిత్రప్రియ 9.94, పవిత్ర 9.88, శ్రావణి 9.88, ఉషా 9.8, ఇలాంటి మంచి మార్కులు సాధించారు. అబౌవ్ 9 పాయింట్స్ రాసిన ఎంపీసీ విభాగంలో రాసిన విద్యార్థులు 50% పైగా 9 పాయింట్ పైగా సాధించారు. అలాగే ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో కూడా మంచి మార్కులు వచ్చింది. కరిష్మా 450 మార్క్స్ సాధించింది. అలాగే కవిత 446 మార్క్స్. సో 4 అండ్ అబౌవ్ కూడా 50% స్టూడెంట్స్ పైన సాధించారు. సో ఇటువంటి మంచి మార్కులు సాధించడానికి బాగా కష్టపడిచిన మా యొక్క విద్యార్థులకు, అలాగే బాగా మంచి చదువు చెప్పిన మా యొక్క అధ్యాపక బృందానికి, అలాగే మమ్మల్ని వెనక్కి ప్రోత్సహించిన మా యొక్క తల్లిదండ్రులకు, మా పేరెంట్స్కు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ అనీషా. ఐ స్కోర్డ్ 9.95 పాయింట్స్ అవుట్ ఆఫ్ 10 GPA. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ టౌన్ ఫస్ట్ ర్యాంక్. అండ్ ఆల్సో మై టీచర్స్ అండ్ స్టాఫ్ అండ్ నాన్ స్టాఫ్ ఆఫ్ అవర్ కాలేజ్ ఎంకరేజ్ మీ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ దీస్ మార్క్స్. శుక్రవారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో స్థానిక రుక్మిణి కృష్ణస్వామి విద్యాలయ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ తెలిపారు. సీనియర్ ఇంటర్ విభాగంలో 10 GPA పాయింట్లు గాను కెఎస్ సాగిత్య 10 పాయింట్లు, ఎం జ్యోష్ణప్రియ 10, పి వైష్ణవి 10, సి యశ్వంత్ 9.94, ఏ నూరుల్ అమీన్ 9.92, పిఎస్ అవినాష్ 9.92, నిశాంతి 9.88, కేఆర్ ఉమామహేశ్వరి 9.83, యమున 9.82, శిరీష కుమారి 9.75, లోకేశ్వరి 9.70. వీరితో పాటు 9 కంటే ఎక్కువ పాయింట్లు 28 మంది విద్యార్థులు సాధించారన్నారు. జూనియర్ ఇంటర్లో ఎంఎస్సీ విభాగంలో 500 మార్కులు గాను జి కుసుమ చౌదరి 489, జె జోషిత 481, ఇ హేమలత 477, పి లతాంజలి 477, ఎస్ జీఫా 473, నితిన్ రాజ్ 473 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో 440 మార్కులు గాను పి పుష్యమి 411 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీ 470 మార్కులు గాను ఆర్జీ జ్యోతి కృష్ణసాయి 455, మనోజ్ 450 మార్కులు సాధించారన్నారు. సిఈసిలో 500 మార్కులు గాను కె కీర్తి 474, దుర్గాదీప్తి 468, ఇందు 455 మార్కులు సాధించారన్నారు. వీరితో పాటు 400 మార్కుల కన్నా ఎక్కువగా మార్కులు సాధించిన వారు 41 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్పర్సన్ డిఎస్ సత్యప్రభ అభినందించి హర్షం వ్యక్తం చేశారు. 12న విడుదలైన ఇంటర్ ఫలితాలలో శ్రీ వివేకానంద విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని కళాశాల నిర్వాహకులు పి సత్యనారాయణ, వి మహేంద్ర కుమార్, టి భాస్కర్ నాయుడు తెలిపారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన జేఆర్ జూనియర్ ఎంపీసీ విభాగం నందు ఎం దివ్యశ్రీ 465 మార్కులు, బైపీసీ నందు పి నీరజ 430 మార్కులు, ఎంఈసీ నందు ఎండి శ్రావణి 486 మార్కులు, సిఈసీ నందు కె నవ్యశ్రీ 469 మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో సీనియర్ ఎంపీసీ నందు 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్థులు 17 మంది, 9.94 GPA పాయింట్లు సాధించిన విద్యార్థులు 29 మంది, 9.88 GPA సాధించిన విద్యార్థులు 40 మంది ఉన్నారన్నారు. బైపీసీ నందు సి రెడ్డి లేఖ 9.90 పాయింట్లు, పి ప్రియ 9.85 పాయింట్లు సాధించారన్నారు. సిఈసి నందు జి యతీష 9.90 పాయింట్లు, వై యువన్య 9.90 పాయింట్లు, కెవి లావణ్య 9.90 పాయింట్లు సాధించారన్నారు. ఎంఈసి నందు శ్రీ శ్రీజ 9.67 పాయింట్లు సాధించారని తెలిపారు. 12వ తేదీన విడుదలైన ఇంటర్ ఫలితాలలో విజ్ఞానసుమ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని కళాశాల నిర్వాహకులు కెఎస్ మహేష్ ఒక ప్రకటన తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి విభాగంలో ఆర్ రాధిక 500 మార్కులు గాను 475 మార్కులు సాధించి చిత్తూరు పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. టి ప్రియ 465, యువశ్రీ 439 మార్కులతో తదుపరి స్థానంలో నిలిచారన్నారు. 400 మార్కులకు పైగా 10 మంది విద్యార్థులు ఉన్నారన్నారు.
ఎంపీసీ విభాగంలో 470 మార్కులు గాను ఏ రమ్యశ్రీ 454 మార్కులు సాధించి కళాశాలలో ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు. ఏ హరిత 442 మార్కులతో తదుపరి స్థానంలో నిలిచిందన్నారు. బైపీసీ విభాగంలో నవ్యశ్రీ 440 మార్కులు గాను 397 మార్కులు సాధించిందన్నారు. 400 మార్కులు పైగా 13 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో జి హేమప్రియ 10 పాయింట్లకు గాను 9.73, కే అరుణ 9.28, కే కవిత 9.25 సాధించడం జరిగిందన్నారు. సిఎస్సి విభాగంలో డి షఫియా 10 పాయింట్లకు గాను 9.20 పాయింట్లు సాధించడం జరిగిందన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అధ్యాపక బృందాన్ని డైరెక్టర్లు పి ప్రభాకర్, కె సతీష్ అభినందించారు. ప్రస్తుత సమాజంలో నేర ప్రవృత్తి మారిందని, సైబర్ నేరాలు సర్వసాధారణమైందని జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లాలో జరుగుతున్న సైబర్ మోసాలపై ఎస్పీ ప్రసంగించారు. క్రెడిట్ కార్డు మోసాలు జిల్లాలో అధికమయ్యాయన్నారు. క్రెడిట్ కార్డు ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసాలకు గురి చేస్తున్నారన్నారు. ఈ తరహా మోసంతో పాలమనేరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేయడం జరిగిందన్నారు. సైబర్ నేరగాళ్లు వ్యక్తి యొక్క క్రెడిట్ కార్డు వివరాలను వినియోగించి 1,41,400 రూపాయలు కాజేశారన్నారు. తన క్రెడిట్ కార్డు ద్వారా మోసపోయిన వివరాలను తన మెయిల్ ద్వారా తెలుసుకున్న బాధితుడు పాలమనేరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశాడన్నారు. వెంటనే పాలమనేరు ఎస్ఐ నాగరాజు, చిత్తూరు జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ రమేష్కు తెలపడం జరిగిందన్నారు. సైబర్ మోసం మీద దర్యాప్తు ప్రారంభించిన 2 రోజుల వ్యవధిలోనే ఫిర్యాదుదారుడి మొత్తం సొమ్మును అతని ఖాతాకు జమ చేయడం జరిగిందన్నారు. పోయిన తన సొమ్మును అతి తక్కువ వ్యవధిలోనే తనకు అందజేయడం పట్ల ఫిర్యాదుదారుడు సంతోషం వ్యక్తపరిచి పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపారన్నారు. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మోసాలకు గురి అవుతూనే ఉన్నారని, సైబర్ నేరాల పట్ల ప్రజలలో అవగాహన ముఖ్యమన్నారు. వారి అప్రమత్తతే శ్రీరామ రక్ష అని తెలిపారు. ప్రజలు సైబర్ నేరస్తుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విన్నవించారు. తమ వ్యక్తిగత సమాచారాలను ఎట్టి పరిస్థితులను షేర్ చేయకూడదని పేర్కొన్నారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు వాల్ కార్డు స్వచ్ఛంద సంస్థ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గిరింపేటలోని క్రైస్తవ ప్రార్థన మందిరంలో జరిగిన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, వైసీపీ చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై పేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు నిత్యావసర వస్తువులు అందించిన నిర్వాహకుల్ని అభినందించారు. చర్చి అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాసనపల్లి ప్రకాష్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. దళితుల పట్ల అవమానకరంగా మాట్లాడిన వీకోట సిఐ యతేంద్రపై తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ కేసు విషయమై న్యాయం కోసం ఈ నెల 12న పోలీసుల్ని ఆశ్రయించగా అవమానకరంగా దూషించారని వాపోయారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చందు, గణపతి, శ్రీనివాసులు, గణేష్, బలభద్రబాబు తదితరులు పాల్గొన్నారు. తమ పొలానికి వెళ్లే దారిని స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించారని, వారి నుంచి న్యాయం చేయాలని వెదర్కుప్పం మండలం మాంబేడు గ్రామం దళిత కులానికి చెందిన ధనలక్ష్మి కుటుంబ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా ఎదుట తమ బాధను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ దళితులకు దారిచ్చే ప్రసక్తే లేదని స్థానిక వైసీపీ నాయకుడు లంబోదర్ రెడ్డి అంటున్నారన్నారు. ఇప్పటికే ఎంఆర్ఓ, కలెక్టర్, ఉప ముఖ్యమంత్రిని కలిసినా తమ సమస్యను పట్టించుకునే నాదుడే లేడని వారు తెలిపారు. అధికారులు అధికార పార్టీకే వంతపాడుతున్నారని చెప్పారు. ఈ అంశంపై మానసిక వేదనతో తన భర్త చెంగయ్య ఈ నెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఈ ఆత్మహత్యను తొక్కిపెట్టారని చెప్పారు. తమ సమస్యను పరిష్కరిస్తామని, ఆత్మహత్యపై కంప్లైంట్ ఇవ్వకుండా లాబింగ్ చేశారన్నారు. కానీ ఇప్పుడు తమ పొలంలో దశదిన కర్మలకు కూడా అనుమతించడం లేదని, తమ పొలంలో ఈ నెల 17వ తేదీన దశదిన కర్మలకు అనుమతించాలని మీడియా సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మాకు దారి ఇవ్వకుండా అక్కడ కాసిన పండ్లని, మామిడి చెట్లని, 4 ఎకరాల పొలం ఉన్నది, అక్కడ కాసిన వాటిని అక్కడ దానికి అమ్ముకోవడానికి మాకు అవసరం లేకుండా మా మామ అయినటువంటి వాడు ఉరుకోసుకొని అక్కడ ఆత్మహత్య తీసుకుని చనిపోయినాడు. అతను చనిపోయినాడు. సమాజం అక్కడ పాలు పెద్ద కర్మంతలు తీర్చుకోవడానికి కూడా దారి ఇవ్వడం లేదు. పోవడానికి రావడానికి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు దామోదరం రెడ్డి, లంబోదర్ రెడ్డి వాళ్ళు, వాళ్ళ భార్య సుదేత వాళ్ళందరూ అక్కడికి వచ్చి మొత్తం పెట్రోల్ పోసుకుని మేము తగలబెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తూ అక్కడికి పోనీయకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ సమాధి కట్టడం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలి కడు శోచనీయం.
ఈ విషయంలో టీడీపీ నాయకులు దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. శనివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ, శుక్రవారం నాడు తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారన్నారు. ఈ విషయాన్ని సంఘం తప్పుపట్టడం లేదన్నారు. అయితే కనీసం అంబేద్కర్కు ఒక పూలమాల వేయకుండా చెప్పులు వేసుకుని నిచ్చెనపై నిలబడి వినతి పత్రం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. చెప్పులు వేసుకుని వినతి పత్రం ఇచ్చి తమ దళిత బాంధవుడిని కించపరిచేలా టీడీపీ శ్రేణులు వ్యవహరించాయన్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగుదేశం నాయకులు బేషరతుగా దళిత జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు జనమాల గురవయ్య, పులి శ్రీకాంత్, చందమామల కోటయ్య, గోపి, జాకీర్, వెంకటేష్, నవీన్, వెంకటేష్, సాయి, తేజ తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళు మునుమన్నడు మా దేవుడిని అవమానించుకుంటా, ఇటువంటి మా దేవుడికి జరిగిన అవమానాన్ని ఎక్కడా జరగకుండా చూడవలసిందిగా ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఈ లోకల్ కలెక్టర్ గారు అయితే డీఎస్పీ గారు అయితే వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము ఖండిస్తూ ఇటువంటి పునరావృత చర్యలు ఎక్కడా జరగకుండా చూడవలసిందిగా మేము కోరుకు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లెలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా. స్థలాన్ని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. కాణిపాకం ఆలయ చైర్మన్ పదవి ఉభయదారులకే ఇస్తాం, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. సోమవారం నుంచి శ్రీకాళహస్తి ముక్కంటీశ్వర స్వామి దర్శన భాగ్యం, ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రభంజనం, అభినందనలు ప్రకటించిన యాజమాన్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.